వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళా 1000+. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏ రా. ఓకే, చూద్దాము ఈ రౌండ్ లో ఫస్ట్ నంబర్ ఎవరిది వస్తుందో వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్పాలి. ఓకేనా? నంబర్ 3. అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో కడుపు కాడును మాయమే. ప్రత్యూష, మేము ఈ నంబర్స్ గురించి అడిగే ముందు సిల్లీ సర్వే క్వశ్చన్ కి నువ్వైతే ఏం చెప్తావు? అంటే చీర అంచు బాగుంది కానీ చీర బాగాలేదు, ఏం చేద్దాం? అంచు తీసేసి వేరే సారీకి ఇద్దాం. మంచి ఐడియా. ఓకే, 1 to 8 ఒక నంబర్ చెప్పు. 3. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సాగర మదనంలో పుట్టిన విషయాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ పానీయం, బి హలాహలం. హలాహలం తీసుకో పాయింట్. పూర్ణిమ 3. ప్రత్యూష 3. సెకండ్ క్వశ్చన్, సునామీ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఏ కెరటం, బి ఓడరేవు. ఆప్షన్ ఏ కెరటం. కాదంట, సునామీ అంటే ఓడరేవు అంట. ఇది జపాన్ భాషకు చెందినటువంటి పదం. సారీ, నీకు పాయింట్లు రాలే, ఒక బలూన్ పగలగొట్టే సెల్లు. నంబర్ 6. అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో కడుపు కాడును మాయమే. ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. 6. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగాన్ని పొందిన సౌభాగ్యవతి ఎవరు? పార్వతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. పూర్ణిమ 3. జ్యోతిర్మయి 2. ప్రత్యూష 1. సుశీల 6. సెకండ్ క్వశ్చన్, భీష్మునికి తానెప్పుడు కావాలంటే అప్పుడు మరణం సంభవించేటువంటి ఆ వరాన్ని ఎవరు ఇచ్చారు? ఒక నిమిషం, అంత ఆలోచించాక ఆప్షన్స్ అన్నారు అనుకో, చింపెత్తా నేను. వద్దు, కోపం వద్దు. ఆప్షన్ ఏ శంతనుడు, బి గంగాదేవి. గంగాదేవి. తప్పు సమాధానం, శంతనుడు ఇచ్చాడు. సో దీనికి మీకు పాయింట్లు రాలేదు, ఒక బలూన్ పగలగొట్టేళ్ళండి. 4. అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో కడుపు కాడును మాయమే. 1, 2, 4, 5, 7, 8. 1. ఫస్ట్ క్వశ్చన్, పెడచెవిన పెట్టడం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఏ మాట వినకపోవటం, బి చెవిని మెలిపెట్టడం. మాట వినకపోవడం. ఇందాక అదే జరిగింది మీ విషయంలో. తీసుకోండి 3. సుశీల 1, రంజిత 1, ప్రత్యూష 1, వాసవి 3. ఓకే అండి, మీ సెకండ్ క్వశ్చన్, విడాకులు తీసుకోవాలనుకునే జంటల నిర్ణయాన్ని విరమింప చేయటం కోసం సెకండ్ హనీమూన్ పేరుతో వారిని సొంత ఖర్చులతో హనీమూన్ కి ఏ దేశం పంపుతుంది? ఆప్షన్స్ ఏ మంగోలియా, బి మలేషియా. మలేషియా. ఎస్, 3 nights or 2 nights వాళ్ళని ఫ్రీగా హనీమూన్ ఖర్చులన్నీ ఇచ్చి పంపించేస్తారట. బాబు మీరు విడిపోవద్దు, మీరిలా నిమిష నిమిషానికి విడిపోయి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ పిల్లల్ని గాని మళ్ళీ వచ్చి మా కోర్ట్ లో ఈ ఆస్తుల పంపకాలు ఏమిట్రా నాయన అని ఒకసారి ట్రై చేస్తారట. ఓకే, పూర్ణిమ 2, జ్యోతిర్మయ 1, వాసవి 3. 1. అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో కడుపు కాడును మాయమే. 2, 4, 5, 7, 8. 5. ఫస్ట్ క్వశ్చన్, మన శరీరానికి చెమటలు ఎండలో ఉన్నప్పుడు కష్టపడినప్పుడు కాకుండా మరో సందర్భంలో కూడా పడుతుంది, అది ఎప్పుడు? ఆప్షన్స్ ఏ భయం ఒత్తిడి ఉన్నప్పుడు, బి ఆనందంలో ఉన్నప్పుడు. భయం ఒత్తిడి ఉన్నప్పుడు. కొంతమందికి బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ తింటుంటే కూడా చెమట పడుతుంది, నేను చూసా, ముక్కు మీద అంతా చెమట కారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, తీసుకోండి 3. సుశీల 2, వాస్బి 1, జ్యోతిర్మయి 3. ఓకే జ్యోతి, సిల్లీ సర్వే క్వశ్చన్, అంచు బాగుండి చీర బాగోకపోతే? అంచు బాగుండి చీర బాగోకపోతే నేనైతే కొన్నాను. కొనేసారండి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అయితే
కొన్నాళ్ళు ఒక 2-3 టైమ్స్ వేసుకొని దాని మీద మోసిపోయిన తర్వాత అంచు తీసేసి ఇంకో చీరకు వేసేసుకుంటాం. ఓ మొత్తానికి వాడతారు? ఆ పక్క. ఓకే సరే, సెకండ్ క్వశ్చన్. నీరో చక్రవర్తి ఏ రాజవంశానికి చెందినవాడు? నీరో. నీరో. ఓకే, ఆప్షన్స్. ఏ మొఘల్ వంశం, బి రోమన్ వంశం? రోమన్ వంశం. రైట్, 3 పాయింట్స్ తీసుకోండి. ఓకే, పూర్ణిమా 1, రంజిత 1, సుశీల 1 అండ్ జ్యోతిర్మయి 3. నంబర్ 2. అయ్యో కారు బంగళా పోయని, అయ్యో కడుపు కాడులు మాయమే. ఓకే, 2, 4, 7, 8. మై లక్కీ నెంబర్ 7. మీ ఫస్ట్ క్వశ్చన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని పైన అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడ మొట్టమొదటిసారిగా తిన్న ఆహారం ఏది? ఆప్షన్స్. ఏ బ్రెడ్, బి టర్కీ కోడి ఫ్రై? ఐ థింక్ బ్రెడ్. కాదు, టర్కీ కోడి ఫ్రై అట, అది కూడా తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. సెకండ్ క్వశ్చన్. 8 అనే అంకెను నిలువుగా చీలిస్తే వచ్చే అంకె ఏది? 3. కరెక్ట్ తీసుకోండి. యు గెట్ 6. 2 జ్యోతిర్మయ్, 2 వాసవి, 2 పూర్ణిమ, రంజిత 6. 2. అయ్యో కారు బంగళా పోయని, అయ్యో సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా. ఇందాకేమో పేపర్లతో ఏదో చేసుకొని వచ్చింది, ఇప్పుడు ఏమిటో? వావ్, ఎంత అందంగా ఉందో. సో బ్యాడ్మింటన్ ఆడేటువంటి ఆ కార్క్స్ తో తయారు చేసినటువంటి అందమైన రాజు రాణి అండ్ ఈవిడెవరు, వాళ్ళ ఇంట్లో పని అమ్మాయా? ఓకే, చాలా బుద్ధిగా ఉన్నారు ముగ్గురు, చాలా అందంగా ఉంది, కానీ చాలా పేషెన్స్ కావాలి. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. కూర్చోండి, చెప్పండి ఏ నంబర్ కావాలి? 8. ఫస్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు ఈ సినిమా టైటిల్లో ఉన్న మొత్తం ఇంగ్లీష్ పదాలు ఎన్ని? 2. ఏంటవి? ఇంగ్లీష్, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి మందే. ఓకే, సో ఇంగ్లీష్, ఈస్ట్. ఓకే అండి, 2 అనేసారు కాబట్టి ఇచ్చేస్తున్నాం మీ కారు, తీసుకోండి. జ్యోతి 3, వాసవి 1, సో రంజిత 2, పూర్ణిమ 6. సెకండ్ క్వశ్చన్. పురాణాల కథనం ప్రకారం ఎవరి శాపం కారణంగా త్రిమూర్తులు నదులుగా మారారు? నాకు ఈ శాపాలు వద్దు కానీ ఆప్షన్స్ ఇచ్చే. ఏ పార్వతీదేవి, బి లక్ష్మీదేవి? పార్వతీదేవి. విష్ణువు ఏమో కృష్ణానదిగాను, శివుడేమో పెన్నా నదిగాను, బ్రహ్మదేవుడేమో కొయినా నదిగాను మారారట. ఈ పెన్నా కొయినా ఈ రెండు నదులు కూడాను కృష్ణానదిలోనే విలీనం అవుతాయి. ఓకే, సో తీసుకోండి 3 పాయింట్లు. సుశీల 1, రంజిత 1, వాసవి 1. ఓకే, పూర్ణిమ 3. సరే, అయితే ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మహిళలో పాల్గొనాలనుకుంటే ఎస్ఎం స్పేస్ మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 5626 అనే నంబర్ కి ఎస్ఎంఎస్ చేసేసేయండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1000+ లో తీసుకుందాము ఒక చిన్న బ్రేక్. చీర అంచుని మాత్రమే చీర కట్టుకోవడానికి వాడుకోవాలి. హై, కత్తిరించేస్తాం. అది ఆట. లలిత బ్రాండ్ రైస్ స్టార్.